సో నెక్స్ట్ టాపిక్ ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో దీనిలో కేసెస్ చాలా ఇంపార్టెంట్. సో డైరెక్ట్ గా ఫండమెంటల్ రైట్స్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగితే అంటే ఆర్థిక సంస్థ పట్టుబడతారు. సో ప్రజెంట్ ఈ మధ్య కాలంలో అసలు కరెంట్ అఫైర్ కేసెస్ కొన్ని అనేది ఆధార్ కార్డు మీద వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు అని మెర్సీ కిల్లి కారణ మరణం దానికి సంబంధించిన కేసులు కానీ అంటే కరెంట్ అఫైర్ కేసులు. అదేవిధంగా మరణశిక్ష రాజ్యాంగ విరుద్ధం ఏమి కాదు, ఇప్పుడు శిక్ష ఎస్ఐనా సుప్రీంకోర్టు. సో ఆ మరణశిక్ష రాజ్యాంగ విరుద్ధం ఏమి కాదు అని చెప్పేసి ఇటీవల సుప్రీంకోర్టు జడ్జిమెంట్. రీసెంట్గా మనకి వచ్చిన ఈబీసీ ఈ బిల్లు కూడా ఆర్టికల్ 15 16 సంబంధించి. సో ఈ కరెంట్ అఫైర్ కేసులతో పాటు పాత కేసులు కూడా. సో దీన్ని ఎక్కువ పాయింట్లు అన్ని కోణాలు చూడాలి. ఫండమెంటల్ రైట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద ఓవరాల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ అదర్వైజ్. ఇంకో మనం చూసుకుంటే ఇంకా ఎనీ ఎగ్జామ్ మనం ఏ ఎగ్జామ్ ని తీసుకున్నా అంటే యూపీఎస్సీ నుంచి మొదలుపెట్టుకొని మన అక్కడు స్థాయి విఆర్ఓ విఆర్ఏ కార్డు ఎగ్జామ్ తీసుకున్నా 99.99% ఖచ్చితంగా విట్టుండే టాపిక్ ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు. సో రాసే ఎగ్జామ్ ని బట్టి అందులో వెయిటేజ్ ఉంటుంది, అడిగే విధానం ఉంటుంది, అర్థమైనా. సో విన్నంతసేపు కూడా ఇక్కడ ఇది చాలా సింపుల్ గా అనిపిస్తుంది ఎందుకంటే కేసెస్ ఉంటాయి కాబట్టి, కేసు యొక్క వివరణాత్మకంగా చెప్పుకుంటాం కాబట్టి. సో విన్నంతసేపు బాగా అడుగుతుంది కానీ అందులో క్వశ్చన్ అడిగితే మాత్రం అందులో ప్రశ్నలు అడిగితే మాత్రం కొంచెం అంటే అప్లికేషన్ తరహాలో అప్లికేషన్ మెథడ్లు అడుగుతాడు కాబట్టి అక్కడ మీరు గమనించండి. సో మరి మనం కూడా టాపిక్ ఎక్కడ క్వశ్చన్ అడుగుతా ఉంటాం. సో వాటికి మీరు కూడా అనుకుంటున్నా నేను ఏంటి కరెక్ట్ సమాధానం చెప్పాలని కోరుకుంటున్నా. చిత్ర నమ్మకం నాకు ఉంది, నేను కూడా ఎక్స్పెక్ట్ చేసుకుంటా. ఒకవేళ జాగ్రత్తగా వినండి, మాక్సిమం ఈ రోజుతో అయితే అప్పుడు కాదు, నెక్స్ట్ మళ్ళీ వస్తాం కదా అప్పుడే కంప్లీట్ అయిపోతుంది, ఫ్రెండ్ కంప్లీట్ కాదు. సో ఎక్కడ అయితే అక్కడ ఓకేనా. సో ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్. సో ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి మిత్రమ? 3వ భాగంలో. ప్రాథమిక హక్కుల గురించి ఆర్టికల్స్ ఎన్ని? 12 నుంచి 13. ఇలాంటి క్వశ్చన్ ఏం అడగలేదు. ఒకప్పుడు అడిగేటోడు ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి, 3వ భాగమా 4వ భాగమా 5వ భాగమా ఇలానా. అలాంటి క్వశ్చన్ ఒకవేళ ఇప్పుడు మీ అదృష్టం భాగం అడిగినా అది మీకు మైనస్ మార్కే, మీరు అది ప్లస్ మార్క్ అయితే కాదు ఓకేనా. సో భగవంతుడు కోరుకోండి, భగవంతుడు పేపర్ చాలా డబ్బు రావాలని కోరుకోరు, అంతేకాదు నేను చదివినే రావాలి కాదు, పేపర్ చాలా తప్పుగా రావాలి. సో రాని పేపరా నేను అయ్యో ఉండాలి. ఎవరైతే పేపర్ తప్పుగా రావాలని కోరుకుంటారో వాళ్ళే సక్సెస్ అది సార్, అంతేగాని నేను చదివినే రావాలి నేను చదివేంత ఇది ఉంది, అర్థమైందా? అది చూసుకోవాలి. సో ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ అంటారు. సో బేసిక్ మీద మనం ఆమె చెప్తున్నాం ప్రాథమిక హక్కులను భారతదేశం ఎక్కడి నుంచి గ్రహించినది? అమెరికా నుంచి గ్రహించిన తెలుసు. ప్రాథమిక హక్కులను భారతదేశం అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించిందని మనం ఆల్రెడీ స్పష్టంగా చెప్పుకున్నాం. ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగంలో ఏమని పిలుస్తారని చెప్పండి? జిల్లా రైట్స్. అమెరికాలో ప్రాథమిక హక్కులను బిల్ ఆఫ్ రైట్స్ గా పిలుస్తారని చెప్పినాం. సో అమెరికా నుంచి మనం వీటిని గ్రహించడం జరిగిందని చెప్పినాం. అంటే ప్రాథమిక హక్కులను అమెరికా నుంచి గ్రహించినాము అంటున్నాం కదా, మరి అమెరికా యొక్క ప్రాథమిక హక్కులు మన భారత రాజ్యాంగంలో ఉన్న యొక్క ప్రాథమిక హక్కులు రెండు కూడా సమానమేనా? సేమ్ కాదు.
మనం నిన్న ఏ విధంగానైతే అమెరికా నుంచి ప్రవేశికను తీసుకున్నాము, కానీ అలాంటి ప్రవేశిక మాట్లాడగలరా? మనకంటే మన సొంత ఒక ప్రవేశం పంచుకున్నాం, కానీ ప్రవేశిక ఉండాలి అనే భావన అమెరికాను తీసుకున్నాం, అవునా? ఇక్కడ భారతదేశంలో ఉండే ప్రజలకు హక్కులు ఉండాలి, ప్రాథమికంగా కొన్ని హక్కులు ఉండాలి అని ఈ అంశాన్ని ఎక్కడ తెలుసుకున్నాం? అమెరికా నుంచి. ప్రాథమిక హక్కులను అమెరికా నుంచి గ్రహించినాం, కానీ అమెరికా రాజ్యాంగంలో బిల్ ఆఫ్ రైట్స్ లో ఉన్న హక్కులు వేరే, మన భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులు వేరే. అంటే మన భారతీయులకు కూడా హక్కులు ఇవ్వాలి, మరి ఎలాంటి హక్కులు ఇవ్వాలన్న భారతీయులకు అనేది ఎవరు? మనం రాసుకున్నాం అంతే. అంటే మీరు డిఫరెన్స్ గమనిస్తే అమెరికా ప్రాథమిక హక్కులకు మన ప్రాథమిక తేడా మీరు గమనిస్తే, ఇప్పుడు అమెరికాలో పత్రికా స్వాతంత్రం ఇస్ అ ఫండమెంటల్ రైట్. అమెరికాలో పత్రికా స్వాతంత్రం అనేది ప్రాథమిక హక్కు. మరి భారతదేశంలో పత్రికా స్వాతంత్రం ప్రాథమిక హక్కు కాదు. భారతదేశంలో పత్రికా స్వాతంత్రం అనేది ప్రాథమిక హక్కు అని చెప్పేసి రాజ్యాంగం ఎక్కడ కూడా రాయలేదు. మరి ఇప్పుడు అమెరికా నుంచి సేమ రెండోది ఎగ్జాంపుల్ తీసుకుంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం. సో సమాచార హక్కు చట్టం అనేది అమెరికాలో ప్రాథమిక హక్కు, ఫండమెంటల్ రైట్. మరి సమాచార హక్కు చట్టం భారతదేశంలో ప్రాథమిక హక్క చట్టబద్ధమైంది 2005 అది కూడా వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా 2005 వచ్చింది. మరి భారతదేశ సమాచారాలకు భారతదేశంలో అంతరాయతన నిషేధం అని ఉంది. ప్రాథమిక హక్కుల్లో అంతరాయతన నిషేధం అని ఉంది, కానీ అమెరికా ప్రాథమిక హక్కుల్లో అంతరాయతన నిషేధం వర్డ్ లేదు. అసలు వర్డే లేదు. అంటే అమెరికా హక్కులు వేరే, మన హక్కులు వేరే, కానీ ప్రజలకు హక్కులు ఉండాలనే భావన అని మాత్రం అమెరికా నుంచి తీసుకున్నాం. బట్ అమెరికా హక్కులు మన హక్కులు లేదు, మన భారతీయులకు ఎలాంటి హక్కులు ఉంటే బాగుంటాయని మనము రాసుకోవడం జరిగింది. అదే ఇక్కడ ఏంటి? ప్రాథమిక హక్కులు అంటున్నాం. మరి ఫస్ట్ హక్కులు అంటే ఏంటి? అసలు ఫస్ట్ బేసికల్గా వాట్ ఇస్ ద రైట్ మీనింగ్? అసలు హక్కు అంటే ఏంటి? మనం ప్రతిసారి పోరాటం హక్కుల కోసం పోరాటం. అసలు హక్కు అంటే ఏంటి? ప్రాథమిక హక్కులు నాతో పాటు మీరు మాట్లాడితేనే కంప్లీట్ అయిపోయింది. ఒక్కరిని మాట్లాడే కానీ ఇంతసేపు మాట్లాడేదో మాట్లాడలేదు ఇష్టం, మీ నోటికి తాళం వేసుకుంటున్నారు, ఇంత తాళాలు ఇవ్వండి. ప్రాథమిక హక్కులు ఇద్దరం మాట్లాడుకుంటేనే మీరు సమాధానం చెప్తేనే ఇది అర్థమైపోయింది. అంటే వాళ్ళ అప్లికేషన్ ఎక్కడ అంటే నేను వెళ్తాను బొమ్మ లేక కూర్చో చూసుకుంటున్నాను నమ్మించాలి. అక్కడ ఏం చేయలేదు. హక్కు అంటే ఏంటి? అసలు అధికారం అవకాశం కలిగి ఉండడం హక్కు. అంటే అధికారం కావాలి, అవకాశం కావాలి. అసలు ఏ విషయంలో నీకు అధికారం కావాలి, ఏ విషయంలో నీకు అవకాశం కావాలి? అసలు అధికారాలు అవకాశాలు ఒక మానవుడికి ఎందుకు? స్వేచ్ఛగా జీవించడానికే కావాలా? అంటే హక్కులు అనేది ఒక స్వేచ్ఛగా జీవించడానికి కావాలనుకుంటే నువ్వు ఇక్కడికి వెళ్ళి కష్టం. మరి నువ్వు స్వేచ్ఛగా జీవించలేవా? నిన్నది స్వేచ్ఛ లేదా? బయట రోడ్డు స్వేచ్ఛ లేదా? మరి అంత స్వేచ్ఛ ఉన్నప్పుడు మరి ఇక్కడ వెళ్ళి కష్టం. మరి అంటే కేవలం జీవించడానికే హక్కులు కావాలంటున్నా. అంటే జీవించడానికి కావాలి, దాంతో పాటు మనిషి జీవించడం ముఖ్యమా, ఉన్నతంగా జీవించడం ముఖ్యమా? ఇప్పుడు మీరందరూ కూడా ఇక్కడికి జీవించడం కోసం వచ్చారా, ఉన్నతంగా జీవించడం కోసం వచ్చారా? సో ఉన్నతంగా జీవించాలంటే మీకంటూ కొన్ని అవకాశాలు కావాలా? మీరు ఉన్నతంగా జీవించాలి అనుకుంటున్నారు కదా, మీరు ఉన్నతంగా జీవించాలనుకుంటే మీకంటూ కొన్ని అవకాశాలు కావాలి. మరి అవకాశాలు ఎలా రావాలి? వారు నోటిఫికేషన్ చేయాలి,
ఎవడు ఎడ్యుకేషన్ వారు నోటిఫికేషన్ ఇస్తే రాగానే ఒక అవకాశం వస్తుంది అవునా. మరి ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ ఇవ్వాలి ఎగ్జామ్ పెట్టాలని వాళ్ళని పెడుతున్నాడు వాళ్ళు ఎంత చేస్తున్నాడు అంటే ఆ పాఠకులపై పాలిస్యూషన్ అంటే హక్కులు అనేవి సమాజం చేత వస్తే సరిపోతుందా రాజ్యాంగం చే గుర్తించబడిన హక్కులు కావాలా సమాజం చేత గుర్తించబడి రాజ్యాంగంతో పొందుపరచబడిన హక్కులు కావాలి. ఒక సమాజం ఒకటే గుర్తిస్తే కష్టం అది ఎక్కడ గుర్తించింది అని రాజ్యాంగంతో పేర్కొనాలి రాజ్యాంగంలో రాయాలి. రాజ్యాంగంలో ఎందుకు రాయాలి సార్? సమాజం గుర్తిస్తే అయిపోతుంది కదండి సమాజం ఒకటి గుర్తిస్తే అయిపోతుంది కుదరదు. ఎందుకు అంటే రాజ్యాంగంలో రాస్తే వాటికి ఒక శాశ్వత తత్వం వస్తుంది ఒక పర్మినెంట్ సొల్యూషన్ ఉంటుంది శాశ్వత వస్తుంది. శాశ్వత తత్వం వస్తే ఏంటి సార్ అంటే మనని పరిపాలించే ప్రభుత్వాలు రేపు మారచ్చు ప్రతి 5 సంవత్సరాలు మారచ్చు అనుకున్నాం. మరి ప్రభుత్వాలు మారినప్పుడల్లా మనం ఈ ప్రభుత్వం ఈసారి హక్కులు ఇస్తుందా ఇవ్వదా ఇస్తుందా ఇవ్వదని ఎదురు చూడాలి. అదే రాజ్యాంగంలో పొందుపరుచుకుంటే కేంద్రంలో రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా దేని ఆధారంగా పరిపాలించాలి రాజ్యాంగం ఆధారంగా. అదే రాజ్యాంగం ఆధారంగా పరిపాలిస్తే మనకి ఏమొస్తాయి హక్కులు అంటే మన సందర్భాన్ని బట్టి మనకి ఎప్పటికప్పుడు ఏమొస్తాయి హక్కులు అనేవి అమలై కావాలి. అంటే ప్రతిసారి మనం ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం హక్కులు ఇస్తుందా ఇవ్వదా ఇస్తుందా ఇవ్వదని ఎదురు చూడాల్సిన అవసరం లేదు కదా అవునా. అలా ఈ ప్రాథమిక హక్కులు అనేవి అంటే మానవుడి మానవుడి యొక్క జీవితంలో ఒక వ్యక్తి పరిపూర్ణ అభివృద్ధిని సాధించాలంటే ఈ ప్రాథమిక హక్కులు అనేటివి మన జీవితంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇవి సమాజం చేత గుర్తించబడి రాజ్యాంగంలో పొందుపరచబడాలి. అలా రాజ్యాంగంలో పొందుపరిస్తే శాశ్వతత్వం వస్తుంది. శాశ్వత తత్వం వస్తే ఏమైంది అంటే ఆ శాశ్వతత్వం అంటే రాజ్యాంగంలో చేసినప్పుడు ప్రతి ప్రభుత్వం ఏం చెయ్యాలి ఆ హక్కులను అమలు చేయాలి. ఎవరికి అమలు చేయాలి? ప్రజలకు అంటే మనకు అంటే పౌరులకు అమలు చేయాలి. అంటే ఒకవేళ రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులను ప్రభుత్వాలు అమలు చేయకపోతే మరి పౌరులు ఎక్కడికెళ్ళాలి? న్యాయస్థానాలు. ఎందుకు? మన హక్కులు రాజ్యాంగం మనకు సమర్పించిన హక్కులు ప్రతి పౌరుడికి చెందాల్సిన హక్కులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలది తీసుకోవాల్సిన బాధ్యత పౌరులది. మరి మన హక్కులను ప్రభుత్వాలు అమలు చేయకపోతే ఆ పౌరుడు ఏం చేయొచ్చు? న్యాయస్థానానికి వెళ్ళవచ్చు. న్యాయస్థానానికి వెళ్ళి ఏం పొందొచ్చు? ఏ హక్కులనైతే కోల్పోయినాడో ఏ హక్కులనైతే పొందుతలేడో ఆ హక్కులను నువ్వు న్యాయస్థానాల ద్వారా పొందవచ్చు. మరి అన్నీ పొందాలంటే నీ హక్కులు తీసుకోవాలంటే నీ ఖచ్చితంగా హక్కులు అనేది దేంట్లో ఉండాలి? రాజ్యాంగంలో ఉండాలి. హక్కులు అనేది రాజ్యాంగంలో లేకుండా సమాజం గుర్తిస్తే కష్టం. ఎందుకు అంటే ఇప్పుడు నీలో చాలా తెలివితేటలు ఉన్నాయి, నువ్వు చాలా తెలివితుంది, నీలో చాలా శక్తియుతులు ఉన్నాయి. రో ఇలాంటి శక్తియుతులు చాలా తెలివితేటలు ఉంటే నువ్వు ఉన్నతంగా తీస్తావు. నీలో అపారమైన జ్ఞాపకం ఉంది, జ్ఞాపక శక్తి ఉంది, శక్తియుతులు ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి, ఇవన్నీ ఉంటే నువ్వు ఉన్నతంగా తీస్తావా? అలా జీవించడానికి ఏం కావాలి? హక్కు కావాలి. ఏం చేస్తారు? మనం పొలంలో విత్తనాలు ఇస్తాం, పత్తి విత్తనాలు, ఒక కాస్ట్లీ హైబ్రిడ్ పత్తి విత్తనాలు ఒక 2 ప్యాకెట్లు కొను కాస్ట్లీ అవి ప్రపంచంలో పెద్ద కాస్ట్లీ విత్తనాలు కొంటారు. 2 ప్యాకెట్లు కొని మంచి కాస్ట్లీ బీడలో పెట్టి ఆ నెల తర్వాత తీస్తే మీకు పండిస్తారు వాటికి సారవంతమైన నేలలో అమర్చి మందులేసి ఎప్పటికప్పుడు మందులను చంపి పురుగులను చంపి తర్వాత ఏం చేయాలి? నీళ్లు వేసి ఎప్పటికప్పుడు వాటి యొక్క యోగక్షేమాలు చూసుకుంటే నీకు ఒక 4 నెలలు 6 నెలల తర్వాత ఏం సరి పంట చేతికి ఇస్తుంది. మరి ఇక్కడ నీకు
తెలివితేటలు జ్ఞానము అపారమైన శక్తి ఉన్న దానికన్నీ ఒక అవకాశం కావాలి. అవకాశం అనేది రాజ్యాంగం ద్వారా పొందాలి. ఓకేనా? అంటే ఇప్పుడు ఏంటి మనకు కోసం బేసిక్ కోసం ఇస్తాడు. ప్రాథమిక హక్కులు ఎక్కడున్నాయి? రాజ్యాంగంలో ఉన్నాయి. ప్రాథమిక హక్కులు ఎవరిని ఉద్దేశించినవి? పౌరులను ఉద్దేశించినవి. ప్రాథమిక హక్కులను అమలు పరిచే బాధ్యత ప్రభుత్వాలది. ఒకవేళ ప్రభుత్వాలు అమలు చేయకపోతే పౌరుడు న్యాయస్థానాలకు, న్యాయస్థానాల ద్వారా తిరిగి పౌరేయచ్చు, కోల్పోయిన హక్కులను తిరిగి పొందవచ్చును. ఈ సెంటెన్స్, ఈ సర్కిల్, ఈ టాపిక్ అయిపోయేంత వరకు గుర్తుపెట్టుకోండి. ప్రతి చోట ఇది రిపీట్ అయితే ఉంటుంది. హక్కులు ఎవరికి సంబంధించి అని చెప్పేసి ఇప్పుడు బేసిక్ క్వశ్చన్ అంటే ప్రాథమిక హక్కులకు రక్షణ ఎవరు అంటారు? ప్రాథమిక హక్కులకు రక్షణ ఎవరు అంటారు? న్యాయస్థానం. ప్రాథమిక హక్కును అమలు పరిచే బాధ్యత ప్రాథమిక హక్కును మార్చే అధికారం ఎవరికి ఉంది? అది భోజనా ప్రాథమిక హక్కులు మార్చే ఏదైనా ప్రత్యేకమైంది కదా, ఎవరు మారుస్తారు? అమలుపడే కదా. సో ఇలా మనిషి యొక్క జీవితంలో కీలక పాత్ర పోషించేది హక్కులు. అర్థమైందా? సో ఇక్కడ జీవించడం కంటే ఉన్నతంగా జీవించడం అనేది ఇక్కడ ముఖ్యమైనది. ఆ ఉన్నతంగా జీవించాలని ఏకనుకునే అవకాశం కావాలి. ఇప్పుడు విద్య మనందరం చదువుకున్నారా? మనందరం చదువుకున్నాం. అందరం మనం విద్య నేర్చుకున్నాం. ఈ విద్యకు సంబంధించి ప్రభుత్వము సిలబస్ తయారు చేసి ఆ సిలబస్ ఒక కమిటీ వేసి, ఆ కమిటీ సిలబస్ తయారు చేసి వాటికి పాఠ్యపుస్తకాలను ముద్రించి వాటిని చేర్చి దానికి ఒక ఉపాధ్యాయుడు బోధించి మనం నేర్చుకొని వాటికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఆ ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్లో పాస్ అయితే అప్పుడు ఏం పొందుతున్నావు? విద్య హక్కులు పొందుతున్నాం. అంటే ఒక సర్టిఫికెట్ పొందుతున్నాం. అంటే దీనికంటే ఒక రూలు, నియమాలు, ఇబ్బంది అంటూ ఉందా? లేదా? అవునా? ఇదంతా ఎవరు చేస్తున్నారు? ప్రభుత్వం చేస్తుంది. దేని ఆధారంగా? రాజ్యాంగం ఆధారంగా. దీని ద్వారా నువ్వు ఏ హక్కులు పొందుతున్నావు? విద్య హక్కులు పొందుతున్నావు. నీ సిలబస్ నువ్వే తయారు చేసుకొని, నీ సిలబస్ నువ్వే తయారు చేసుకొని, నీ పాఠ్యపుస్తకాలు నువ్వే ముద్రించుకొని, నీతిచ్చి నువ్వే చదువుకొని, నీతిచ్చి నువ్వే ఎగ్జామ్ రాసుకొని, నీతిచ్చి నువ్వే సర్టిఫికేట్ ఇస్తే ఆ సర్టిఫికేట్ చెల్తారా? సమాజం దాని గుర్తింపు ఉందా? అంటే సమాజం చేత గుర్తించబడి దేంట్లో ఉండాలి? రాజ్యాంగంలో ఉండాలి. మరి అలాంటి ప్రాథమిక హక్కులు ఎక్కడ ఉన్నాయి? రాజ్యాంగంలో ఉన్నాయి. అందుకే మానవుని యొక్క జీవితంలో ఈ ప్రాథమిక హక్కులు అనేది చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతిసారి అంటాం నా హక్కులకు భంగం కలిగింది, నా హక్కులకు భంగం కలిగింది. అంటే చూడండి, ఇక్కడ భారతదేశంలో ప్రతి మానవుడు కూడా, ప్రతి పౌరుడు కూడా ఏంటంటే ఇక్కడ ప్రాథమిక హక్కులను తెలవకుండానే ప్రతి పౌరుడు ప్రాథమిక హక్కులు అనుభవిస్తున్నాడు. అంటే మనకు తెలియకుండా మనం వేటిని అనుభవిస్తున్నాం? వేటిని పొందుతున్నాం? ప్రాథమికంగా పొందుతున్నాం. ఒక వ్యక్తి ఒక చోటు నుండి మరో చోటుకు వెళ్తున్నాడు స్వేచ్ఛగా అంటే ప్రాథమిక కులం లేదా? నీ పక్కన ఏ కులం వాడు ఉంటున్నాడు, నీ పక్కన ఏ మతం వాడు ఉంటున్నాడు, నీ పక్కన ఏ జాతి వాడు ఉంటున్నాడు నీకు తెలుసా? తెలియదు. కానీ అందరితో మనం ఏం పొందుతున్నావు? సమానత్వాన్ని పొందుతున్నావు. సమానత్వం పొందితే నాకేముంది సార్ ఇక్కడ అంటే రాజ్యాంగ నిర్మాణ డాక్టర్ అంబేద్కర్ ఈ సమానత్వాన్ని పొందలేదు, బస్త తిప్పి బయట కూర్చుంటే పెట్టి పాఠాలు చెప్పడం అంతరాని వాడు అని చెప్పేసి మరి అలా అంతరాని వాడిగా ఏంటి ప్రాచీన కాలంలో సమాజంలో వెనుకబాటు ఉంది కాబట్టి వారి తరాలు ఈ సమానత్వాన్ని పొందాలనే ఉద్దేశంతో ప్రాథమికులలో మొదటి హక్కు ఏంటిది? సమానత్వ చేతన కలిగింది. మరి మనకు తెలియకుండా భారతదేశం ప్రతి పౌరుడు ఏదన్నాడు? సమానత్వము పొందుతున్నాడు. అవునా? నిన్ను కూడా కొట్టినాడు. అవునా? నిన్ను కూడా అవమానించాడు. మరి అవ్వడప్పుడు నువ్వు ఏంటిది నీకు అవమానం జరిగిందని చెప్పేసి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం కంప్లైంట్ చేస్తున్నావు, న్యాయం కోసం మొరడుతున్నావు. వారి ఏమన్నా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు నాకు ఇది హక్కు ఉంది అని చెప్పేసి వాడు అడుగుతున్నా? ఆటోమేటిక్గా తెలియకుండా వాడు పోతున్నాడు. అంటే మనిషి జీవితంలో ప్రతి ఒక్క పౌరుడు ఏంటి అనుభవిస్తున్నాడు? ప్రాథమిక హక్కులను అనుభవిస్తున్నారు తెలియకుండానే. ఆ ప్రాథమిక భంగం కలిగితే తెలియకుండానే వారు ఆటోమేటిక్గా
రాజ్యాంగంలో ఉన్నాడు. నీకు రాజ్యాంగంలో వాడు 32 ఆర్టికల్ నలుకొని ఓహో హక్కులకు భంగం కలిగితే ఆర్టికల్ 32 ప్రకారం నేను కోరుకోవాలి అని అడిగాను. తెలుసా న్యాయకోసం పోతున్నా లేదా? సో అలాంటివి ఏంటివి అంటే ప్రాథమిక హక్కులు. సో ఇది మనకు రక్షణ ఎవరంటే న్యాయస్థానం సుప్రీంకోర్ట్ హైకోర్ట్, అమలు బాధ్యత ప్రభుత్వాలది, మార్పులు చేరుకునే సరికారం ప్రాథమిక హక్కులు ప్రభుత్వాలు ఎవరికి అమలు చేయాలంటే పౌరులకు అమలు చేయాలి, సమాజం చేత గుర్తించబడి రాజ్యాంగంలో పొందుపరచాలి. అలా వస్తే వీటికి న్యాయ సంరక్షణ వస్తుంది లేదా? రాజ్యాంగంలో పొందుపరిచే వస్తుంది న్యాయ సంరక్షణ. ఎందుకు అమలు కాకపోతే అమలు చేసుకోవాలి. సో ఇది దీని ఏంటి బేసిక్ ఇన్ఫర్మేషన్, ప్రాథమిక హక్కులు అంటే ఏంటిది, ఎందుకు ఎలా ఉంటాయి, దేనికి సంబంధించండి. మరి ఇక్కడ ప్రాథమిక హక్కుల్లో వివిధ కోణాలు ఉండాలి సార్. అంటే అసలు ప్రాథమిక హక్కులు ఎన్ని హక్కులు ఉన్నాయి, ఇవి ఎలా అమలవుతున్నాయి, వీటి మార్పు అనేది ఎలా జరుగుతుంది, అసలు మార్పు ఎందుకు జరుగుతుంది, జరిగే మార్పు ఇక్కడ ప్రాథమిక హక్కుల్లో వచ్చే మార్పు అనేది రాజ్యాంగబద్ధమైన కావా, మన న్యాయస్థానాలు వీటిపై ఎలాంటి తీర్పు చెబుతున్నాయి, అసలు న్యాయస్థానాలు దేని ఆధారం చేసుకుని తీర్పు చెబుతున్నాయి, ఎందుకు ఈ ప్రాథమిక హక్కులకు ఆదేశ సూత్రాలకు మధ్య వ్యత్యాసం ఉంది, ఎందుకు వీటి మధ్య గొడవ అవుతున్నాయి, వీటి రెండింటి మధ్య న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు ఏంటివి, మన ఎస్ఐ అడిగింది. ప్రాథమిక హక్కులకు ఆదేశ సూత్రాల మధ్య సమతుల్యంగా సంబంధించి ఏ కేసు అడిగింది, మినర్వామిన్స్ కేసు చూడండి ఇప్పుడే కేసైనా ఆల్మోస్ట్ ఎక్కువగా ఇక్కడ రిపీట్ అయిన కేసులు ఎక్కువ సరిది అని ఎస్ఆర్ బొమ్మాయి కేసు, కేసు అన్న బాటి కేసు, మినర్వామిన్స్ కేసు, ఓకేనా, ఇదే మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతా ఉంటాయి. ఆ రిజిమెంట్ మనం గుర్తుపెట్టుకుని తగ్గిపోతుంది ఇక్కడ అర్థమైందా. ఇప్పుడు ఇక్కడ ప్రాథమిక హక్కుల్లో ఫస్ట్ మనం ఏం చూడాలంటే ప్రపంచంలో దీని మీద చర్చ, ప్రపంచం చూడాలి, తర్వాత భారతదేశంలో వీటిపైన ఏం జరిగింది చూడాలి, తర్వాత రాజ్యాంగంలో ఏ హక్కులు అనేది చూడాలి. అంటే ప్రాథమిక హక్కుల యొక్క ప్రపంచ చరిత్ర ఏంటిది, అదేవిధంగా భారతదేశంలో హక్కుల పైన ఎలాంటి పోరాటం జరిగినా ఎవరేమన్నా చూడాలి, తర్వాత అసలు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో ఎలాంటి హక్కులు ఉన్నాయో చూడాలి, తర్వాత ప్రాథమిక హక్కుల యొక్క స్వాభావిక లక్షణాలు చూడాలి. అంటే హక్కుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి చూస్తే ఇదేం కంప్లీట్ అయిపోతుంది, హక్కులు కంప్లీట్ అయిపోతుంది చెప్పేసి. సో ఫస్ట్ ప్రపంచ చరిత్ర చూసుకుంటే అసలు హక్కుల ప్రస్తావన ప్రపంచంలో ఎక్కడ ఎవరి ద్వారా మొదలైందంటే 1815లో. ఎక్కడ మిత్రమా, 1815లో ఇంగ్లాండ్లో, 1815లో ఇంగ్లాండ్లో జాన్ ఎడ్వర్డ్ వన్ ఎవరట, జాన్ ఎడ్వర్డ్ వన్ 1815లో ఇంగ్లాండ్లో జాన్ ఎడ్వర్డ్ వన్ అనే రాజు, జాన్ ఎడ్వర్డ్ వన్ అనే రాజు మొదటిసారిగా ఎందుకంట మొదటిసారిగా లిఖితపూర్వమైన అంటే రాతపూర్వకంగా హక్కుల ప్రకటన జారీ చేసినాడట 1815లో ఇంగ్లాండ్ లో అండ్ బ్రిటన్ లో. ఏ రాజు మిత్రమా, జాన్ ఎడ్వర్డ్ వన్ అనే రాజు మొదటిసారిగా ఏ ప్రకటన జారీ చేసిండు, హక్కుల ప్రకటన. ఎలాంటి హక్కుల ప్రకటన, లిఖిత పూర్వకంగా అంటే రాతపూర్వకంగా హక్కుల ప్రకటన జారీ చేసినాడు. ఈ హక్కుల ప్రకటననే మ్యాగ్నా కార్టా అంటారు. ఈ హక్కుల ప్రకటనను ఏమంటారు మిత్రమా, మ్యాగ్నా కార్టా అంటారు మిత్రమా. ఈ హక్కుల ప్రకటన ఏ హక్కుల ప్రకటన, జాన్ ఎడ్వర్డ్ వన్ జారీ చేసిన రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా జారీ చేసిన హక్కుల ప్రకటనను మొదటిసారి ఏమంటారు,
మ్యాగ్నా కార్టా తో పోల్చుకుంటే మ్యాగ్నా కార్టా అంటారు. మ్యాగ్నా కార్టా అనే లాటిన్ లో రెండు భాషలకు ఉద్భవించింది. మ్యాగ్నా కార్టా అనే పదం లాటిన్ భాషలో మ్యాగ్నా కార్టా చూస్తే మిత్రమా మ్యాగ్నా అన్నది పెద్ద, మ్యాగ్నా అంటే మీనింగ్ పెద్ద, కార్టా అంటే ఒప్పందం. కార్టా అనేది ఒప్పందం. సో లాటిన్ భాషలో రెండు పదాల నుంచి ఆవిర్భవించిన పదం ఏంటి బాబాయ్? మ్యాగ్నా కార్టా. సో మ్యాగ్నా అంటే పెద్ద, కార్టా అంటే ఒప్పందం. మరి దీన్ని మ్యాగ్నా కార్టా, అసలు మ్యాగ్నా కార్టా అంటే అర్థం ఉండదు ఇక్కడ పెద్ద ఒప్పందం అంటున్నాం. మ్యాగ్నా కార్టా అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఒక విప్లవాత్మకమైన మార్పు. మ్యాగ్నా కార్టా మీన్స్ ఒక విప్లవాత్మకమైన మార్పు రావడం అనమాట. ఫస్ట్ టైం ఒక అంశం మీద పునాది పడడం, ఒక అంశంకి నూతన ఆవిర్భావం రావడం, ప్రపంచంలో ఎక్కడ లేని ఒక నూతన అంశం ఆవిర్భవిస్తే, ఒక నూతన అంశంకి పునాది పడితే దాన్ని మ్యాగ్నా కార్టాతో పోలుస్తారు. అంటే ఎగ్జాంపుల్ దాని ప్రస్తావన ప్రపంచంలో లేదు, ఫస్ట్ టైమే ఆవిర్భవించింది. ఇప్పుడు లిఖిత పూర్వకంగా రాతపూర్వకంగా హక్కుల ప్రకటన మొదటిసారిగా ఆవిర్భవించింది 1215లో. అందుకే దాని ఎందుకు వచ్చినాం మ్యాగ్నా కార్టా. ఎందుకు అంటే 1215లో జాన్ ఎడ్వర్డ్ అనే రాజు, 1215 అంటే పరిపాలించగలరు రాజులు. రాజులు ఏం చేస్తారు? తన రాజ్యంలోనే ఉండి అవునా రాజ్యం బయట సరే రాదు. సో ఇప్పుడు ఎంతసేపు రాజ్యాన్ని కాపాడుకోవడం అవునా, రాజ్యంలో ఉండే ప్రజలు పరిపాలించడం, అప్పుడప్పుడు పక్క రాజ్యం పైన రాజులు చేయడం అంతేకాని ఇది నా రాజ్యం, నా రాజ్యంలో ఉండే ప్రజలకు హక్కులుంటాయి, పలకనుకొని హక్కులు ఉంటాయి అని చెప్పేసి ఏ రాజైనా ఆ 1215లో ఆలోచిస్తాడా? ఆలోచించాడు. బట్ జాన్ ఎడ్వర్డ్ వన్ అనే రాజు తన రాజ్యం యొక్క తన రాజ్యంలో ఉన్న ప్రజల గురించి ఆలోచించి మొదటిసారిగా తన రాజ్యం నుంచి బయటకు వచ్చి అనే ప్రజలు ఉద్దేశించి ఈ రోజు నుంచి నా రాజ్యంలో ఉంటున్న ప్రజలకు నేను హక్కుని ప్రసాదిస్తున్నా, ఓకేనా, మీరు బాధ కాకుండా మీకు అనుకొని అవకాశాలు హక్కులు హక్కులు ఉండే విధంగా నేను చర్యలు చేపడుతున్నా అని చెప్పేసి ఎవరన్నారు? జాన్ ఎడ్వర్డ్ వన్ అన్నాడు. అందరూ కూడా నవ్వారు. ఎందుకంటే గతంలో ఎంతో మంది రాజులు ఏమని చెప్పారు, రాజు కూడా అలాగే హామీ ఇస్తాడు. అప్పుడు మనోడు ఏం చేసిండు? ఓకే నాకు తెలుసు గతంలో ఎలా ఎవరో చెప్తుంటారు, తాత్కాలికంగా చూసాను కాబట్టి. సో నా రాజ్యంలో ఉండే ప్రజలకు నేను హక్కులను ప్రసాదిస్తున్నట్టు రాతపూర్వకంగా రాసి ఆమోదం ముద్ర చేస్తున్నా, ఈ రోజు నుంచి నా రాజ్యంలో ఉండే ప్రజలకు హక్కులను ప్రసాదిస్తున్నా, నేను రాతపూర్వకంగా హక్కుల ప్రకటన చేసినాడు కాబట్టి ఇలా ప్రపంచంలో ఏ రాయినా మొదటిసారిగా లిఖితపూర్వకంగా రాతపూర్వకంగా హక్కుల ప్రకటన చెయ్యలేదు. ఇలా ఒక విప్లవాత్మైన మార్పు మొదటిసారిగా వస్తుందని ఏమంటాం. అందుకు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించేటప్పుడు ఇస్లాం బిట్టు అడుగుతాడు ఏమని, బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టిన ఏ చట్టాన్ని, బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టిన ఏ చట్టాన్ని మ్యాగ్నా కార్టా చట్టం అంటారు క్రింది వాళ్ళు అంటారు. ఏ చట్టాన్ని మ్యాగ్నా కార్టా చట్టం అంటాం? 1858. మరి 1858 భారత ప్రభుత్వ చట్టాన్ని ఏమంటారు? మ్యాగ్నా కార్టా అంటాం. ఎందుకు మ్యాగ్నా కార్టా అంటాం? మరి 1858 చట్టాన్ని అంటే 1857 వరకు సిపాయిల తిరుగుబాటు జరిగే వరకు భారతదేశాన్ని పరోక్షకంగా పరిపాలించింది బ్రిటిష్ వాళ్ళు, ఈస్ట్ ఇండియా అనే కంపెనీ మధ్యవర్తిగా పెట్టుకొని. బట్ 1858 ఎప్పుడైతే సిపాయిల తిరుగుబాటు అయిపోయిన అనంతరం డైరెక్ట్ గా భారతదేశం ఎవరి సామ్రాజ్యంలో అంతర్భాగమైంది? బ్రిటిష్ సామ్రాజ్యంలో భారతదేశం అంతర్భాగమైపోయింది. కాబట్టి భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు
డైరెక్ట్గా పరిపాలిస్తున్నారు కాబట్టి అంటే ప్రత్యక్ష పాలన ప్రారంభమైంది. ఇంతవరకు భారతదేశంలో ప్రత్యక్ష పాలన చేసిన బ్రిటిష్ వాళ్ళు అంటే ఒక మార్పు వస్తుందా లేదా? సో అందుకోసం అని చెప్పేసి ఈ చట్టాన్ని ఏమన్నాం, అదే విధంగా మనకు స్థానిక సంస్థల పైన తీర్మానాన్ని ప్రవేశపెట్టిన లార్డ్ రిప్పన్ తీర్మానాన్ని ఎంతో కోలుస్తాం, కోలుస్తాం మ్యాగ్నా కార్టా తో. స్థానిక సంస్థల పైన రిప్పన్ ఏకి టూ లో ప్రవేశపెట్టిన తీర్మానం ఏమన్నాం, మ్యాగ్నా కార్టా. సో ఇలా ఒక విప్లవాత్మకమైన మార్పు వస్తే దాన్ని ఎంతో కోల్చచ్చు, మ్యాగ్నా కార్టా. మీ వంశంలో ఇబ్బంది గవర్నమెంట్ జాబ్ లేదు, మీ వంశం పుట్టినప్పటి నుంచి తాత ముత్తాత తండ్రి ఆట అందరూ ప్రైవేట్ జాబ్ చేసుకుని బతుకుతారు, అలాగే మీ వంశంలో నీ గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఫస్టే కదా, అవునా? అంటే ఒక మీ వంశంలో ఒక పునాది ఇష్టం లేదా, ఒక మార్పు కష్టం లేదా? సో అలాంటి ఏ వంశం దాన్ని దొరకవచ్చు, మ్యాగ్నా కార్టాతో పోల్చవచ్చు. ఓకేనా? సో అలా మొదటిసారిగా ఇక్కడ రావడం జరిగింది. ఎగ్జాంపుల్ పోస్తాను అంటాడు, భారత రాజ్యాంగంలో ఏ భాగాన్ని, భారత రాజ్యాంగంలో ఏ భాగాన్ని మ్యాగ్నా కార్టాతో పోల్చుతారంట, మూడో భాగాన్ని. భారత రాజ్యాంగంలో ఏ భాగాన్ని మ్యాగ్నా కార్టాతో పోల్చుతారనే విక్రమా, మూడో భాగమైన ప్రాథమిక హక్కులను కూడా దేనితో పోలుస్తారు విక్రమా, మ్యాగ్నా కార్టాతో పోలుస్తాము. భారత రాజ్యాంగంలో ఏ భాగాన్ని మ్యాగ్నా కార్టా పిలుస్తారు, మూడో భాగం. సో ఇది ప్రపంచ చరిత్రలో ఫస్ట్ ఉన్నాయి కాలేదు, ఇది మనకు ఫస్ట్ పునాది పడ్డది. తర్వాత బ్రిటిష్ వారి కాలంలోనే, అంటే సారీ బ్రిటిష్ లోనే ఇంగ్లాండ్ లోనే 1688లో ఇంగ్లాండ్ లో రక్తరహిత విప్లవం జరిగింది. సో ఆ విప్లవం ద్వారా బ్రిటిష్ పార్లమెంట్ మొదటిసారిగా హక్కుల ప్రకటన చేసేసారు. ఇక్కడ ఇంగ్లాండ్ లో మొదటిసారిగా ఒక 1688లో రక్తరహిత ఒక విప్లవం జరిగింది పెద్ద ఎత్తున. ఆ విప్లవం ఉద్యమం అయిపోయిన తర్వాత బ్రిటన్ పార్లమెంట్ లో మొదటిసారిగా హక్కుల ప్రకటన, హక్కుల ప్రస్తావన అనేది బ్రిటన్ పార్లమెంట్ లో 1689 లో వచ్చింది సార్. ఇదే అన్ని దేశాలకు వచ్చింది. ఇక్కడ 1689 ఎప్పుడైతే బ్రిటన్ పార్లమెంట్ లో హక్కుల ప్రస్తావన మొదటిసారి తీసుకొచ్చారో ఇది ప్రపంచ దేశాలకు స్ఫూర్తించడం జరిగింది, స్ఫూర్తి ఇవ్వడం జరిగింది. తర్వాత అమెరికా స్వాతంత్ర ప్రకటన, అమెరికా స్వాతంత్ర ప్రకటన ఎప్పుడు, అమెరికా స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది, 1776 లో. సో అమెరికాకు 1776 లో స్వాతంత్రం వచ్చినప్పుడు వాస్తవానికి మీరు చూడండి, అమెరికా యొక్క మౌలిక రాజ్యాంగంలో అంటే అమెరికా రాజ్యాంగం రాసినప్పుడు 1787 లో అమెరికా రాజ్యాంగం రాసినప్పుడు హక్కుల గురించి ప్రస్తావించలేదు విక్రమా. ప్రాథమిక హక్కుల గురించి అమెరికా రాజ్యాంగం రాసినప్పుడు ప్రస్తావించలేదు. తర్వాత 1790s లో 10 రాజ్యాంగ సవరణలు ఒకటేసారి చేసి ప్రాథమిక హక్కులను చేర్చారు. ఇక్కడ అమెరికా రాజ్యాంగంలో, అమెరికా మౌలిక రాజ్యాంగంలో ప్రాథమిక చేర్చలేదు, 10 రాజ్యాంగ సవరణలు ఒకటేసారి చేసి హక్కుల గురించి ప్రస్తావించారు. అంటే మన దేశంలో హక్కులు లేవా అంటే హక్కులు ఉన్నాయి. అక్కడ అమెరికాకు స్వాతంత్రం వచ్చినప్పుడు, అమెరికాకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఆ స్వాతంత్ర సమరయోధులలో ఒకడైన థామస్ జెఫర్సన్ ఒక మాట్లాడాడు. ఏమని, స్వేచ్ఛ స్వాతంత్రాలతో జన్మించిన మానవుడు జీవితాంతం వాటిని పొందుతాడు, ఇదే మేము అమెరికా ప్రవచించే స్వాతంత్రం అన్నాడు. అంటే అమెరికాలో జన్మించిన ప్రతి శిశువు పుట్టుకతోనే, జన్మతోనే స్వేచ్ఛ స్వాతంత్రం యొక్క హక్కులను పొందుతాడు. ఆ పొందే ఆ మానవుడు జీవితాంతం ఆ హక్కులను పొందుతాడు, ఇదే మేము అమెరికా ప్రవచించే హక్కులు అని చెప్పేసి అమెరికాలో స్వాతంత్రం అన్నప్పుడు థామస్ జెఫర్సన్ చెప్పడం జరిగింది. ఇలా అంటే అమెరికాలో మనకు స్వాతంత్ర ప్రకటన మన రాజ్యాంగానికి స్ఫూర్తి. తర్వాత 1789 లో 1789లో ఫ్రెంచ్ విప్లవం, ఫ్రెంచ్
ఒక మహా విప్లవం ద్వారా మూడు పదాలు ఆవిర్భవించినాయి. ఏ పదాలు? స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాత్వం. వీటి గురించి మనం ఆల్రెడీ ఎక్కడ చెప్పుకుంటాం ఇక్కడ ప్రవేశికులు చెప్పుకుంటాం. మరి ఈ స్వేచ్ఛ ఫ్రెంచ్ విప్లవం ద్వారా 1789 లో వచ్చిన ఫ్రెంచ్ విప్లవం ద్వారా 1789 లో వచ్చిన ఈ విప్లవాలు ప్రపంచంలో లిఖిత రాజ్యాంగంలో అన్ని దేశ రాజ్యాంగాల్లో చేర్చుకున్నారు. వీటి ప్రభావం అనేది అన్ని దేశాలపై పడింది. ఏ దేశం యొక్క విప్లవం? ఫ్రెంచ్ దేశం యొక్క విప్లవం ద్వారా వచ్చిన మూడు పదాలు ప్రతి ఒక్క రాజ్యాంగం పైన ప్రభావం చూపించింది. మన రాజ్యాంగంలో మన ప్రాథమిక హక్కుల్లో స్వేచ్ఛ గురించి లేదా, సమానత గురించి లేదా? సో అలా మన రాజ్యాంగం ప్రాణానికి స్ఫూర్తినిచ్చిన మరొక అంశం అంటే రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు రాణానికి స్ఫూర్తినిచ్చిన అంశం ఫ్రెంచ్ విప్లవం. తర్వాత రష్యా విప్లవం ఎప్పుడు? 1917 లో రష్యా విప్లవం. రష్యా విప్లవం ద్వారా మూడు పదాలు ఆవిర్భవించినాయి. సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం. అవునా? మరి వీటి గురించి కూడా మనకు చెప్పుకున్నాం. వీడియో ప్రస్తావన కూడా మనకు వాడడం జరిగింది. తర్వాత 1948 డిసెంబర్ 10 యుఎన్ఓ జారీ చేసిన హక్కుల ప్రకటన, మానవ హక్కుల ప్రకటన 1948 డిసెంబర్ 10 యుఎన్ఓ జారీ చేసిన మానవ హక్కుల ప్రకటన కూడా మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు రాయడానికి ప్రభావితం చూపించింది. ఎందుకు? 1948 కదా. సో ఏంటో మానవ హక్కుల ప్రకటన కాలేసింది. అదే భారతదేశంలో కాకుండా ప్రపంచంలో అసలు పొందుతూ ఉంటాం. అప్పుడప్పుడు ప్రపంచంలో కొన్ని దేశాలలో ప్రజలు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తారు, వ్యతిరేకత చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ దేశంలో కొంతమంది సైనికులు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఆడేస్తారు. అంటే ఆ దేశంలోనే అల్లర్లు ఎందుకు జరుగుతాయంటే అక్కడ ఉన్న ప్రజలకు ఆ హక్కులను ఇస్తలేరు. వాళ్ళకు హక్కులు ఇచ్చి, వాళ్ళకు హక్కులు ఇస్తే, వాళ్ళకి స్వేచ్ఛను ఇస్తే వాళ్ళు తిరుగుబాటు చేస్తారా? సో అలా ప్రపంచ దేశాలు మీరందరూ కూడా మీ దేశంలో ఉండే ప్రజలకు హక్కులను ప్రసాదించండి. హక్కులు ప్రసాదిస్తే ఇలాంటి ఉద్యమాలు అనేది జరగవు. సో ఇలా అందరూ కూడా ఆ యొక్క రాజ్యంలో ఉండే ప్రజలకు హక్కులను ప్రసాదించండి అని చెప్పేసి 1948 డిసెంబర్ 10 యుఎన్ఓ మానవ హక్కుల ప్రకటన జారీ చేయడం జరిగింది. సో ఇవన్నీ అంశాలు కూడా, ఇవన్నీ కూడా దేనికి స్ఫూర్తి? మన భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు చేర్చడానికి ప్రపంచంలో స్ఫూర్తినిచ్చిన అంశాలు అంటే ఇవి. ఓకేనా? సో ఒకటేంటి, 1815 మ్యాగ్నా కార్టా మొదటిసారిగా లింగపూర్వకంగా హక్కుల పట్ల జారీ చేయడం జరిగింది. ఎవరు? జాన్ హెన్రీ వాన్. తర్వాత 1689 బ్రిటన్ పార్లమెంట్ లో మొదటిసారిగా హక్కుల ప్రస్తావన వచ్చింది. ఏ విప్లవం తర్వాత? రక్తరహిత విప్లవం తర్వాత. తర్వాత అమెరికా స్వాతంత్ర ప్రకటన, స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవించిన జన్మించిన మానవుడు జీవితాంతం వారిని పొందుతారు, ఇదేమే వాళ్ళు ఇచ్చే స్వాతంత్రం అని చెప్పి తర్వాత వాళ్ళ రాజ్యాంగాన్ని సవరించి వాళ్ళ రాజ్యాంగంలో ఏం రాసుకున్నారు? ప్రాథమిక హక్కులు రాసుకోవడం జరిగింది. తర్వాత ఫ్రెంచ్ విప్లవం 1789 ద్వారా, తర్వాత రష్యా విప్లవం, తర్వాత యుఎన్ఓ ప్రకటన, ఇవన్నీ కూడా మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు రాయడానికి ఏమిచ్చిన అంశాలు? పూర్తించిన అంశాలు. తర్వాత భారతదేశంలో ఇప్పుడు ఎక్కడ చూడాలి? భారతదేశంలో చూడాలి. మరి భారతదేశంలో చూసుకుంటే, భారతదేశంలో చరిత్ర చూసుకుంటే, అప్పుల చరిత్ర, భారతదేశంలో హక్కుల యొక్క చరిత్ర ప్రస్తావన చూసుకుంటే మొదటిసారిగా 1895 లో అంతే కదా, సో 1895 లో
బాల గంగాధర్ తిలక్ ప్రవేశపెట్టిన బిల్లు ఏ బిల్లు మిత్రమా? స్వరాజ్ అనే బిల్లు ప్రవేశపెట్టిండు. 1895 లో బాల గంగాధర్ తిలక్ ప్రవేశపెట్టిన బిల్లు పేరు స్వరాజ్ అనే బిల్లు. స్వరాజ్, మరి స్వరాజ్ అనే బిల్లులో బాల గంగాధర్ తిలక్ ఏమని ప్రస్తావించినాడు? భారతదేశంలో భారతీయులకు వాక్ స్వాతంత్రాన్ని, భావ ప్రకటనను కల్పించండి, అదే విధంగా వారి యొక్క ఇళ్లకు ఆస్తులకు రక్షణ కల్పించండి అని చెప్పి ప్రతిపాదించండి సార్. ఎవరు? బాల గంగాధర్ తిలక్ 1895లో స్వరాజ్ అనే బిల్లును ప్రవేశపెడుతూ ఆ బిల్లులో ఏమన్నాడంటే భారతీయులకు వాక్ స్వాతంత్రాన్ని, భావ ప్రకటన స్వాతంత్రాన్ని, మాట్లాడే స్వాతంత్రాన్ని, వారి యొక్క భావాలను ఏం చేయాలి? ప్రకటించే స్వాతంత్రాన్ని, మరియు వారి యొక్క ఇళ్లకు ఆస్తులకు రక్షణ కల్పించండి అని చెప్పేసి ప్రతిపాదించిండు. ఏ బిల్లులో? స్వరాజ్ బిల్లులో. వారి యొక్క ఇళ్లకు, వారి యొక్క ప్రతి యొక్క ఇల్లునే కదా, ఆ ఇళ్లకు వారి యొక్క ఆస్తులకు ఏం కల్పించాలి? రక్షణ కల్పించాలి. అదే విధంగా భారతీయులకు ఏమి ఇవ్వాలట? వాక్ స్వాతంత్రాన్ని, భావ ప్రకటన ఇవ్వాలని చెప్పి ఎవరు? తర్వాత 1911లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, 1911లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హక్కులపై తీర్మానాన్ని ప్రకటించింది. హక్కులపై తీర్మానం ప్రకటించింది, హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టకూడదు. హక్కుల ప్రాథమిక హక్కులు అన్నమా లేదు మిత్రం, అదుడు ఇక్కడ కేవలం హక్కుల తీర్మానం అంటాం, ప్రాథమిక హక్కుల తీర్మానం మెన్షన్ పెట్టుకోండి. ఇక్కడ 1911లో కలకత్తాలోనే కదా సమాజం జరిగింది. సో ఈ సమావేశంలో ఏం ఆలోచించినారు? జనగణమన. జనగణమన రాసింది ఎవరు? ఏ భాషలో ఉంది కదా. సో ఆ సమావేశంలో ఏ తీర్మానం ప్రవేశపెట్టారు? హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత 1922లో ఇది మీకు మేము ఆల్రెడీ చెప్పుకున్నాం. 1922లో జనవరి 5న యంగ్ ఇండియా అనే పత్రికలో, 1922లో జనవరి 5న యంగ్ ఇండియా అనే పత్రికలో గాంధీజీ వ్యాసం రాస్తూ ఏమన్నారు? భారతదేశానికి స్వాతంత్రం అనేది భిక్ష కాదు, భారతీయులు రాజకీయ భిక్షాటకులు కాదు, మమ్మల్ని మేము పరిపాలించుకునే స్వేచ్ఛ స్వాతంత్రం కావాలని ఎవరు ప్రస్తావించారు? గాంధీజీ. ఇది మనం ఎక్కడ చెప్పుకున్నాం? రాజ్యాంగ పరీక్ష టాపిక్ చెప్పేటప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం. కొత్త అంశం ఏం గాంధించాం, అందుకోసం స్పీడ్ చెప్పింది. సో 1922లో జనవరి 5న యంగ్ ఇండియా అనే పత్రికలో గాంధీజీ వ్యాసం రాస్తూ భారతదేశానికి అని బ్రిటిష్ వారు స్వాతంత్రం ఎలా పడేయద్ద, భిక్ష లేక పడేయకండి, మేమేదో రాజకీయాల కోసం స్వాతంత్రాన్ని ఇవ్వలేము, మమ్మల్ని మేము పరిపాలించుకోవాలి, మా హక్కులు మాకు కావాలి. ఎందుకంటే భారతీయులకు కూడా ఫస్ట్ పుట్టుకకు ఏముంది? హక్కులు ఉన్నాయి. మన హక్కులు ఎవరు కాలరాసినారు, ఎవరు దొంగలించబడ్డారు? బ్రిటిష్ వారు తీసుకున్నారు. అందుకే మరి మనం దేనికోసం పోరాడినాం? మన హక్కుల కోసం మన పోరాడినాం. తర్వాత 1925లో అనిపిస్తే, 1925లో అనిపిస్తే కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనే బిల్లులో, 1925లో అనిపిస్తే కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లులో ఇది కూడా చెప్పుకున్నామా? చెప్పుకున్నాం. ఏంటిది? ఐర్లాండ్ స్వాతంత్రాన్ని సమర్పించారు కదా, అలాంటి శాశ్వత స్వాతంత్రాన్ని భారతీయులు కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రస్తావించింది ఏ బిల్లులో? కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనే బిల్లులో. తర్వాత 1927లో ఎంఏ హన్సారి అధ్యక్షతన, ఎంఏ హన్సారి అధ్యక్షతన మద్రాస్ లో జరిగిన 1927లో మద్రాస్ లో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో ఏమని ప్రతిపాదించినారంటే
భవిష్యత్తులో రూపొందించే భారత రాజ్యాంగంలో ఏంటంట భవిష్యత్తులో రూపొందించే భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అనేటివి ముఖ్య పాత్ర పోషించాలి అని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో రూపొందించబోయే భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అనేటివి ముఖ్య ప్రాతిపదిక కావాలి, ముఖ్య ప్రాతిపదిక కావాలి. అంటే దేనికి ప్రయాణి అన్నాడు, ప్రాథమిక హక్కులకు ప్రాతిపదిక ఇవ్వాలి, ప్రాథమిక హక్కులకు ప్రయాణి ఇవ్వాలి. ఇప్పుడు భవిష్యత్తులో రాసేది రాయబోయే భారత రాజ్యాంగంలో ఎక్కడ తీర్మానించారు, మద్రాసులో. ఎవరు అధ్యక్షుడా, ఎంఏ అధ్యక్షుడు, అధ్యక్షుడు 1927 లో. అలా మనకు 1928 లో ఏమొచ్చింది, నెహ్రూ రిపోర్ట్. నెహ్రూ రిపోర్ట్. సో నెహ్రూ రిపోర్ట్ లో కూడా దేని గురించి ప్రస్తావించిండు, ప్రాథమిక హక్కుల గురించి ప్రస్తావించింది సార్. ప్రాథమిక హక్కుల గురించి మొదటిసారిగా రిపోర్ట్ ఇచ్చిన కమిటీ ఏదన్నాడు, నెహ్రూ రిపోర్ట్. ఫండమెంటల్ రైట్స్ గురించి మొదటిసారిగా ప్రతిపాదించి తీసుకొచ్చిన కమిటీ రిపోర్ట్ ఎవరంటే నెహ్రూ రిపోర్ట్ ఎదుర్కొండి. సో ఎప్పుడైతే మనకు బిర్కేంద్రెడ్డి సవాలు స్వీకరించామా, ఆ బిర్కేంద్రెడ్డి సవాలు స్వీకరించిన తర్వాత ఎవరి ఆధ్వర్యంలో రమణ నగర రాష్ట్రం యొక్క ఆధ్వర్యంలో అలా భారత రాజ్యాంగం కోసం జరిగిన తొలి ప్రయత్నం ఏంటి, భారత రాజ్యాంగం కోసం జరిగిన తొలి ప్రయత్నం ఎవరి రిపోర్ట్, నెహ్రూ రిపోర్ట్. అలాంటి నెహ్రూ రిపోర్ట్ లో ఎందుకు ప్రస్తావించిండు, ప్రాథమిక హక్కుల గురించి ప్రస్తావించిండు. తర్వాత 1931 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1931లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇక్కడ సమావేశమైంది, కరాచీలో సమావేశమైంది. ఈ కరాచీలో సమావేశమై ఏమో తీర్మానించింది, సో ప్రాథమిక హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించింది సార్. 1931లో కరాచీలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారిగా ప్రాథమిక హక్కులను తీర్మానించింది ఇక్కడ. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటిసారిగా ప్రాథమిక హక్కులను ఇక్కడ తీర్మానించి ఆమోదించబడింది అనే ప్రశ్న అంటే ఏం చెప్పాలి, కరాచీ తీర్మానం అని చెప్పాలి. దానివల్ల కరాచీ తీర్మానం అంటారు, లేదా నెహ్రూ తీర్మానం అంటారు. కరాచీలో మొదటిసారిగా ప్రాథమిక హక్కులపై తీర్మానం చేయబడింది, ప్రాథమిక హక్కులను ఆమోదించబడింది. అందుకే దీన్ని మనం కరాచీ తీర్మానం అంటాం, లేదా నెహ్రూ తీర్మానం అంటాం. మిత్రమా, మొదటిసారిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రాథమిక హక్కులపై తీర్మానాన్ని ప్రవేశపెట్టింది 1911లో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని. కానీ ఏ తీర్మానం అది, హక్కుల తీర్మానం. కేవలమే తీర్మానం, హక్కుల తీర్మానం. 1927లో ఎంఏ అన్సారా అధ్యక్ష జరిగిన ఐఎం సమావేశం ఏమన్నారు, ఒక కీలక పాత్ర పోషించాలి అని చెప్పింది. కానీ తీర్మా ప్రాంతపై తీర్మానం చేసిందా, సో భవిష్యత్తులో రాయబోయే రాజ్యాంగంలో అదొక కీలో కావాలి, ముఖ్య ప్రాంతం కావాలని రాశారు అంతే. సో ప్రాంతంలో తీర్మానాన్ని ఎక్కడ ఆమోదించిందంటే కరాచి సమావేశంలో ఆమోదించింది మిత్రమ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో తర్వాత 1931లో రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రాథమిక హక్కులు కావాలని ఎదుర్కొన్నారు గాంధీజీ. 1931లో లండన్ లో జరిగిన రెండో సమావేశంలో ఏ సమావేశం, రౌండ్ టేబుల్ సమావేశం, గుండ్రన్ సమావేశం, అదే ఓకేనా. సో 1931లో రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీజీ దేని గురించి ప్రస్తావించిండు, వి వాంట్ ద ఫండమెంటల్ రైట్స్, మాకు ప్రాథమిక హక్కులు కావాలని చెప్పిండు. తర్వాత 1945లో సర్తేజ్ బహదూర్ నేతృత్వంలో జరిగిన సర్తేజ్ బహదూర్ నేతృత్వంలో జరిగిన మేధావుల సమావేశంలో 1945లో సర్ తేజ్ బహదూర్ నేతృత్వంలో జరిగిన మేధావుల సమావేశంలో
భవిష్యత్తులో రూపొందించే రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ప్రస్తావించబడాలని. భవిష్యత్తులో రూపొందించే భారత రాజ్యాంగంలో ఏం ప్రస్తావించబడాలట? ప్రాథమిక హక్కులు ప్రస్తావించబడాలి. భవిష్యత్తులో భారత రాజ్యాంగంలో రూపొందించబోయే దాంట్లో ప్రాథమిక హక్కుల ప్రస్తావన ఉండాలని చెప్పేసి సర్తేజ్ బౌదూర్ నేతృత్వంలో ఉన్న మేధావుల వర్గం తీర్మానించింది. ఎప్పుడు? 1945. అంటే రాజ్యాంగంలో ఏముండాలి? రెండు ప్రస్తావన ఉండాలి, ప్రాథమిక హక్కుల ప్రస్తావన ఉండాలి. సో ఇవన్నీ కూడా హక్కుల పైన మనకు ప్రభావం చూపింది కాబట్టి రాజ్యాంగంలో నీకు ఏం చేశాడు? ప్రాథమిక హక్కులు. సో భారతదేశంలో జరిగిన సంఘటన ఇది, ఏపైన హక్కుల పైన. సో 1895 బాల గంగాధర్ తిలక్ 1911 ఐఎన్సి హక్కుల తీర్మానం అని, తర్వాత 1922 యంగ్ ఇండియా పత్రికలో గాంధీజీ రాయడం అని, 1925 అది దేశం సామర్థ్య తీర్మానం అని చెప్పేసి, అదేవిధంగా 1927 మద్రాసులో అని, తర్వాత 1928 నెహ్రూ రిపోర్ట్ అని చెప్పేసి, తర్వాత 1931 కలాం సమావేశం, 1931 రెండో రౌండ్ టేబుల్ సమావేశం, 1945 సర్దేయ్ బౌదూర్. ఇవన్నీ కూడా భారతదేశంలో హక్కుల పైన జరిగిన సంఘటనలు చరిత్రకు సంబంధించి. సో ఇలా ప్రపంచ చరిత్ర, భారతదేశంలో హక్కుల పైన జరిగిన పోరాటాలు వీటన్నింటినీ స్ఫూర్తిగా తీసుకొని భారత రాజ్యాంగంలో రాయబడింది మూడో భాగమే ప్రాథమిక హక్కులు. ఓకేనా? సో ఇప్పుడు రాగా ఇక్కడ ఈ ప్రపంచ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఇటీవల కాలంలో కొంచెం స్కోరింగ్ తగ్గింది కొంచెం అంటే. ఓకేనా? ఒకప్పుడు అడిగేటోడు ఈ మధ్య కాలంలో అంటే అడగడం చెప్పలేను, మరి ఏదైనా తగ్గింది అడగడం చెప్పలేను, కానీ ఎక్కడైనా ఏదైనా ఎప్పుడైనా ఎలాగైనా అడగచ్చు. సో పాత పద్ధతి కొత్త పద్ధతి వచ్చింది, మళ్ళీ కొత్త పద్ధతి పోయి పాత పద్ధతి వస్తుంది. సో ఎప్పుడు ఒకటే జనరేషన్ ఒకటే విధానం మారేస్తారు, అటు ఇటు ఇటు కంపల్సరీ అవుతుంది. అవునా? సో మరి ఇక్కడ ప్రాథమిక హక్కులు అంటున్నారు. మరి మౌలిక రాజ్యాంగంలో, మౌలిక రాజ్యాంగంలో మౌలిక రాజ్యాంగం అంటే ఏంటి? ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు. మరి మౌలిక రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఎన్ని మిత్రమా? ఏడు. మౌలిక రాజ్యాంగంలో ఎన్ని మిత్రమా? మౌలిక రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఏడు. నేను ప్రజెంట్ హక్కుల గురించి మాట్లాడలేదు, ప్రస్తుతం అంటే ఆరే ఉన్నాయి, ప్రస్తుతము ఆరే ఉన్నాయి. ఫస్ట్ తెలుసుకుంటున్నాం, మౌలిక రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఎన్ని ఉన్నాయి? ఏడు ఉన్నాయి. అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉన్న ప్రాథమిక హక్కులు ఏడు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మనకున్న ప్రాథమిక హక్కులు ఎన్ని మిత్రమా? ఏడు. ఒకటి, ఏపు సమానత్వపు హక్కు, రైట్ టు ఈక్వాలిటీ. ఒకటి సమానత్వపు హక్కు. సమానత్వపు హక్కు గురించి తెలియజేసే అధికరణలు 14 నుంచి 18. రెండవది స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కులు. రెండవది స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కులు, రైట్ టు ఫ్రీడమ్. ఆర్టికల్స్ 19 నుంచి 22. ఆర్టికల్స్ 19 to 22. మూడవది పీడనాన్ని నిరోధించే హక్కు. మూడవది పీడనాన్ని నిరోధించే హక్కు, ఆర్టికల్స్ మిత్రమా 23 నుంచి 24. అంటే 23 అండ్ 24. నాలుగవది
మత స్వాతంత్రపు హక్కు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ 25 నుంచి 28 ఐదవది సాంస్కృతిక విద్యా హక్కు ఓకే ఎలాగైనా కాదు సాంస్కృతిక విద్యా హక్కు 29-30 కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్ సాంస్కృతిక విద్యా హక్కు 29-30 ఆరవది ఆస్తి హక్కు రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ ఎంత మిత్రమా 31-30 ఏడవది రాజ్యాంగ పరిహారపు హక్కు ఆర్టికల్ 32 సో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రిమీట్స్ రాజ్యాంగ పరిహారపు హక్కు ఆర్టికల్ 32 సో మౌలిక రాజ్యాంగంలో మనకున్న ప్రాథమిక హక్కులు ఎన్ని మిత్రమా 7 ఉన్నాయి సో ఇందులో మనకు బేసికల్ గా ఏదైనా ప్రాథమిక హక్కులలో సమానత్వపు హక్కు గురించి తెలియజేసే ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటాడు 14-18 ఇలా అడగవచ్చు లేదా ప్రాథమిక హక్కుల మౌలిక రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల జాబితా ఎన్ని 7 అవునా సో ఆర్టికల్స్ 14-32 అదే ప్రస్తుతం ప్రజెంట్ నౌ ఫండమెంటల్ రైట్స్ ప్రస్తుతం ప్రాథమిక హక్కులు ఎన్ని అంటే మిత్రమా 6 ప్రస్తుతం ప్రాథమిక కింద నోట్ అన్నిటి రాసుకోండి కింద నోట్ అన్నిటి రాసుకోండి రన్నింగ్ నోట్స్ కింద నోట్ అన్నిటి ప్రస్తుతం ప్రాథమిక హక్కులు 6 కలవు ప్రజెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ 6 ప్రస్తుతం ప్రాథమిక హక్కులు ఎన్ని మిత్రమా 6 సో ప్రాథమిక హక్కుల నుండి కింద ప్రాథమిక హక్కుల నుండి ప్రాథమిక హక్కుల నుండి ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి ఆస్తి హక్కును ఎన్నో రాజ్యాంగ సవరణ 40 బాబా ఏ రాజ్యాంగ సవరణ మధ్యాహ్నం కొంచెం బాగుందండి నలభై 44 రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల నుండి ప్రాథమిక హక్కుల జాబితా ఉంది సార్ ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కును 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978 తొలగించినాము తొలగించి ఇప్పుడు ఆస్తి హక్కును ఎలా మార్చినాం చట్టబద్ధమైన హక్కుగా మార్చడం సో ప్రజెంట్ ద రైట్ టు ప్రాపర్టీ చట్టబద్ధమైన హక్కుగా మార్చడం ప్రస్తుతం ఆస్తి దేశం మిత్రమా చట్టబద్ధమైన హక్కుగా మార్చడం ప్రస్తుతం ఆస్తి హక్కు అనేది చట్టబద్ధమైన హక్కుగా మార్చడం జరిగినది ప్రజెంట్ ఆస్తి హక్కుకు గల ఆర్టికల్ 300 ఆస్తి హక్కు చట్టబద్ధమైన హక్కుగా మార్చి దానికి మనం కేటాయించిన ఆర్టికల్ ఎంత 300 ఏ భాగంలో చేర్చిన మరి 12వ భాగంలో చేర్చడం జరిగింది ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి చట్టబద్ధమైన హక్కుగా మార్చడం సో ప్రజెంట్ ఆస్తి హక్కుకు కేటాయించిన ఆర్టికల్ 300A ఈ 300A ఏ భాగంలో ఉంది అంటే 12వ భాగంలో ఉంది ఇదే మనం మొన్న ఎస్ఐ అడిగింది
असल आस्ती हकू सारी जम्मू काश्मीर आस्ती हक प्राथमिक हकसा भारत देश मिगिलिन राष्ट्रालो भारत देश चट्टबद्धमैनदिगा आस्ती हक जम्मू काश्मीर इप्पटिके हक प्राथमिक हक कोनसागुतुंदि सर इला रास्तुन्नारु स्टील प्रस्तुतं जम्मू काश्मीर आस्ती हक एला कोनसागुतुंदि प्राथमिक हकगाने कोनसागुतुंदि ప్రాథమిక హక్కుగానే కొనసాగుతుంది మరి ఇక్కడ ఆస్తి హక్కును ఎందుకు తొలగించారు ఆస్తి హక్కును ఎందుకు తొలగించారు భూ సంస్కరణ ఇది 1978 వచ్చింది ఆర్థిక సమానత్వం ఇవ్వాలని చెప్పేసరికి ఆస్తి హక్కు తీసుకున్నామా సరే ఇప్పుడు ఆస్తి హక్కు ఏ హక్కుగా ఉంది ప్రజెంట్ చట్టబద్ధమైన హక్కు ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుగా ఉన్నప్పుడు మాట్లాడు ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుగా ఉన్నప్పుడు నీ ఆస్తికి భంగం కలిగితే న్యాయస్థానానికి వెళ్తావా వెళ్ళవా అంటే న్యాయ సంరక్షణ ఉందా లేదా అంటే న్యాయ రక్షణ ఉందా లేదా ఉంది ప్రస్తుతం ఆస్తి హక్కు ఎలా మారింది ఎలా మారింది ఇప్పుడు చట్టబద్ధమైన హక్కుగా మారింది కదా ఏంటిది ఆస్తి హక్కు ఇప్పుడు నీ ఆస్తికి భంగం కలిగితే న్యాయస్థానానికి వెళ్తే న్యాయ సంరక్షణ ఉంటుందా ఉంటుందా చట్టబద్ధమైతే ఇప్పుడు నీ నాన్న కథ చేసిండు అయ్యో నీ ఆస్తి హక్కు ప్రాణకు కాదా ఆ కథ వేసుకొని వదిలేసావా ఇప్పుడు మీరే అన్నారు కదా ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుగా ఉన్నప్పుడు నీ ఆస్తికి భంగం కలిగిస్తే నీ ఆస్తి లాక్కుంటే నువ్వేం చేస్తావు న్యాయస్థానానికి వెళ్ళి న్యాయస్థానం ద్వారా నీ ఆస్తి హక్కు నువ్వు పొందుతావు ఎందుకు అది ప్రాథమిక హక్కు మరి ఇప్పుడు ఆస్తి హక్కు ఎలా మారింది చట్టబద్ధమైన హక్కుగా మారింది అంటే ఇప్పుడు నీ ఆస్తిని ఎవరైనా దోచుకుంటే పోయి ప్రాథమిక వారితో దోచుకునే అని చెప్పేసి చేతులు ముడుచుకోలేదు సైనట్గా దోచుకో దోచుకోటా అన్నాను కదా మరి అన్నా నీ కాస్త రెండు దోచుతా రైట్ నీకు ఉద్యోగాలు దోచుకుంటాయిపోతుందా మరి ఆస్తి హక్కు ఇప్పుడు చట్టబద్ధమైన హక్కుగా ఉన్నా కానీ నీ ఆస్తి హక్కు భంగం కలిగిన నీ ఆస్తులను లాక్కున్నా నువ్వు న్యాయస్థానం ఇప్పుడు కూడా వెళ్ళవచ్చును మరి దానికి దీనికి అక్కడ వెళ్ళవచ్చు ఇలా మార్చినప్పుడు వెళ్ళవచ్చినప్పుడు ఎందుకు మార్చారు సార్ దానికి దీనికి తేడా ఏంటి సార్ చెప్పు రే మాకు మాకు అర్థం అయింది ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే డైరెక్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు లేదా హైకోర్టుకి వెళ్ళచ్చు ఓకే అంటే ఇప్పుడు ఇక్కడ మీ ఆస్తులను లాక్కుంటే అంటే అసలు డబ్బులే కాదు ల్యాండ్ ఉంటుంది కదా ఇప్పుడు ల్యాండ్ మీద లాక్కుంటే కబ్జా చేస్తే ఆ ల్యాండ్ మీద భూమి వివాదం ఉంటే అని నువ్వు హైకోర్టుకి సుప్రీంకోర్టు వెళ్ళరా సుప్రీంకోర్టు కంటే వెళ్ళరా హైకోర్టు వెళ్ళరా ప్రభాస్ ఈ భూమి వివాదం ఎక్కడ పోయిండు హైకోర్టు పోయి ఎందుకు వచ్చింది మరి ఇక్కడ కూడా ప్రాథమిక హక్కులు కూడా హైకోర్టు పోవచ్చు కదా ప్రాథమికలో భంగం కలిపితే డైరెక్ట్ ఎక్కడ పోవచ్చు హైకోర్టుతోనే పోవచ్చు లేదా సుప్రీంకోర్టుతోనే పోవచ్చు మరి ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ విషయంలో ఉంటే హైకోర్టు కూడా పోవచ్చు కదా అక్కడ ఉంది హైకోర్టు ఇక్కడ ఉంది హైకోర్టు ఉంది కదా అందరు ఏం పట్టి పడతారు ఆస్తి హక్కు తొలగించారు నలభై నాలుగు రాజ్యాంగ సవరణ ప్రజలు చట్టబద్ధంగా అయిపోయింది సార్ మాకు ఇంకా అక్కడ బిట్టుబడి మాకేంది లేకపోతే ఒక సోది అది అనుకుంటే గంటలో కబడేస్తా చేయమంటారు ఇంకా అక్కడే పడుతుందంటే గెలవాలి కదా అది ఏ హక్కు ఏ హక్కు చట్టబద్ధమైన పేరు ఉంది చట్టబద్ధమైన హక్కు
అంటే ఎవరు చట్టం చేస్తున్నారు? ఎవరు చట్టం చేస్తున్నారు? పార్లమెంట్ చట్టం చేస్తుంది కదా. అంటే ఇప్పుడు నీ ఆస్తి హక్కు మీద నువ్వు కోర్టు చేస్తే న్యాయస్థానము పార్లమెంట్ చేసిన చట్ట ప్రకారం చట్టాన్ని బేస్ చేసుకునే జడ్జిమెంట్ ఇస్తుంది. దాని పరిధి దాటి ఇవ్వదు. అర్థమైందా? ఆ చట్ట ప్రకారం ఆస్తికి సంబంధించి ఏం చెప్తుంది, ఏ నియమాలు చెప్తుంది, ఏ నిబంధన చెప్తుందో ఆ చట్టాన్ని బేస్ చేసుకొని చట్టం ఆధారంగా జడ్జిమెంట్ ఇస్తున్నారు న్యాయస్థానాలు. అదే ఇక్కడైతే రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని ఒకవేళ రాజ్యాంగంలో లేకపోయినా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తారు. రాజ్యాంగం ఏం లేకపోయినా రాజ్యాంగం పైన అర్థం ఎవరైనా ఇచ్చే అధికారం పెడుతుంది, సుప్రీంకోర్టులో ఉంది. రాజ్యాంగంలో అంశం చేర్చబడలేదు అనుకో, దానిపైన రాష్ట్ర సుప్రీంకోర్టు సలహా కొడతాడు. అందుకని రాజ్యాంగంలో లేని విషయాలపైన ఒకటి పార్లమెంట్ చట్టాన్ని చేయాలి. రాజ్యాంగంలో లేని విషయాలపైన పార్లమెంట్ చట్టం చేయాలి, లేదా రాజ్యాంగం అంశాన్ని చేర్చాలి, లేదా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వాలి. అవునా? సో ఇక్కడ చట్టబద్ధమైన ఆస్తి హక్కుగా మార్చినప్పుడు ఇక్కడ చట్టాన్ని పేరు చేసుకుని చట్టం ఏ నియమాలు చెప్తుందో ఆ నియమ ప్రకారం జడ్జిమెంట్ ఇస్తుంది. అర్థమవుతుందా? అదే ఇక్కడ అపాయింట్ గా కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకుని జడ్జిమెంట్ ఇస్తుంది. అర్థమైందా? అంతెందుకు ఇక్కడ ఆస్తి హక్కు చట్టబద్ధమైన హక్కుగా మార్చడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఏంటి అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏపీ తెలుసుకోవచ్చు. అంటే ప్రభుత్వం ఒక మంచి పని ప్రారంభించినప్పుడు ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలనుకున్నప్పుడు ఇక్కడ కొంచెం ప్రభుత్వాలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి, కొన్ని అడ్డంకులు వస్తున్నాయి. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమరావతి అనేది రాజధాని. సో రాజధాని నిర్మించాలి. మరి రాజధాని నిర్మించాలంటే ఒక 2 ఎకరాల్లో 3 ఎకరాలు రాజధాని కట్టలే, ఎన్ని 1000 ఎకరాలు కావాలి. మరి 1000 ఎకరాలు కావాలి రాజధాని కట్టాలంటే రాజధాని ఏదో మూల కడితే మంచిదా, ఒక సెంటర్ లో అందరికి తెలిసిన ఏరియాలో కడితే మంచిదా? ఒక సెంటర్ లో డెవలప్ అయిన ఏరియాలో కడితేనే ఆ స్టేట్ అనేది డెవలప్ అవుతుంది. అవునా? సో అలా గుంటూరుకు విజయవాడ మధ్యలో అమరావతి అనుకున్నాడు. మరి అక్కడ రాజధాని కట్టాలంటే అక్కడ భూమి కావాలి, ల్యాండ్ కావాలి. ల్యాండ్ కావాలంటే మనకు ఒక 1000 ఎకరాలు కావాలి. మరి 1000 ఎకరాలు ప్రభుత్వానికి అక్కడ ఉంటుందా? కొంచెం ఉంటది, కొంచెం ఉండదు. కొంచెం ఎవరు ఉంటది? ప్రైవేట్ వ్యక్తులు ఉంటది. మరి ల్యాండ్ అక్కడ ఏం కట్టాలి? రాజధాని కట్టాలి. మరి ఇప్పుడు ప్రభుత్వము ఆ ప్రైవేట్ వ్యక్తుల యొక్క ల్యాండ్ కూడా తీసుకొని ఏంటి భూములను తీసుకొని రాజధాని కడుతుంది. మరి అది నా ఆస్తి హక్కు ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటే అని కూడా కోర్టు పోయిందా? పోలే. ఎందుకు పోలేదు? చట్టబద్ధమైన హక్కు. అంటే ఇలాంటి సందర్భాలలో కోర్టు పోవచ్చు. ఏమని? చట్ట ప్రకారం అప్పుడున్న ల్యాండ్ బ్యాంక్ ప్రకారం నీకు నష్టపరిహారం ఇవ్వకపోతే నువ్వు కోర్టు చేయచ్చు. అప్పుడు సార్ మరి నా ప్రభుత్వం నా భూమిని తీసుకోవడం జరిగింది పలానా రాజధాని కట్టడం కోసం, మరి ప్రజెంట్ అక్కడ ఉన్న ధర ప్రకారం వ్యాల్యూ ప్రకారం నాకు నష్టపరిహారం రాలేదని చెప్పేసి చట్టబద్ధంగా కూడా ఏం చేయచ్చు? కోర్టుకి వెళ్ళచ్చు. సో ఇలా ప్రభుత్వం ఒక పని నిర్మించేటప్పుడు ఇలా అడ్డంకులు ఎదురవుతున్నాయి కాబట్టి ప్రభుత్వం ఇలా భూములను స్వాధీనపరచుకోవచ్చు. మరి ఆ స్వాధీనపరచిన భూములకు నష్టపరిహారం చెల్లించాలి. అంతేగాని ల్యాండ్ అనేది నా ఆస్తి అనేది నా ఆస్తి ప్రభుత్వం తీసుకున్నది కోర్టుకి వెళ్ళాలని కోర్టు ఏం చెప్పి ఒకటి నీకు నష్టపరిహారం అందిందా లేదా అంటే ఒకవేళ ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు అయి ఉంటే ఇప్పుడు ఇక్కడ ఉపయోగాన్ని తీసుకున్న ఒకవేళ వాడు కోర్టు పోతుంది. ఏమని? నిశ్చితమైన రైట్ టు ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్ అంటాడు. అంతే కదా. అది ఎందుకు? మనకు భూ సంస్కరణలు చెప్పిన మన ఆర్గ్యుమెంట్ 9వ షెడ్యూల్ అడిగినాయి కదా, భూ సంస్కరణ సంబంధించి ప్రజలకు ఆర్థిక న్యాయం ఇవ్వడం కోసం, పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వాలు భూ సంస్కరణ చట్టం చేస్తే జమీందారు దగ్గర ఉన్న భూములను పీఠాల దగ్గర ఉన్న భూములను లాక్కుంటే ఏం పోయాడు? కోర్టు పోయాడు. ఏమన్నా నీకు కేశవనంద ఒక పీఠాధిపతి గోలగ్న ఒక జమీందార్ వీళ్ళ భూములను ప్రభుత్వాలు స్వాధీనపరుచుకుంటే మరి 1967లో 1973లో ఆస్తి హక్కు ఏ హక్కు? ప్రాథమిక హక్కు.
మరి నా భూములను ప్రభుత్వం స్వాధీనపరచుకుందంటే అప్పుడు ప్రభుత్వం ఏం చెప్పింది? తిరిగి చేయని చెప్పింది. ఎందుకు? ఆస్తి యొక్క ప్రాథమిక హక్కు. సో ఇలా ఇది ప్రభుత్వానికి అనుకూలంగా ప్లస్ చట్టబద్ధంగా మాత్రమే న్యాయస్థానం ఏంటది జడ్జిమెంట్ ఇస్తుంది, స్టేట్మెంట్ ఇస్తుంది. కాబట్టి ప్రస్తుతం ఆస్తి హక్కు ఏ హక్కుగా మార్చడం? చట్టబద్ధమైన హక్కుగా మార్చడం జరిగింది. సో ఇది మనకు ప్రాథమిక హక్కుల్లో మౌలిక రాజ్యాంగంలో ఎన్ని హక్కులు ఉన్నాయి? ఏడు ఉన్నాయి. ప్రస్తుతం ఎన్ని హక్కులు ఉన్నాయి? ఎన్ని? ఆరు ఉన్నాయి. సో భారత రాజ్యాంగం నుంచి ఆస్తి హక్కును ఎన్నో రాజ్యాంగ స్థానం ద్వారా తొలగించిన తొలగించలేని మిత్రమా, ప్రాథమిక హక్కుల నుంచి తొలగించింది కదా. నేను క్వశ్చన్ ఏం అడిగినా? భారత రాజ్యాంగం నుంచి ఆస్తి హక్కు ఎన్నో రాజ్యాంగ సవరణ అడిగినా? అసలు భారత రాజ్యాంగం నుంచి ఆస్తి తొలగించినామా? రాజ్యాంగం అనే పుస్తకంలో మూడవ దశ ఏంటిది? ప్రాథమిక హక్కులు. ఆ మూడవ దశ నుంచి తొలగించి 12వ దశలో పెట్టినామే కానీ ఆ రాజ్యాంగం అనే పుస్తకం నుంచి బయటపడేశామా? మరి ఒకటే గుర్తుపెట్టుకున్నారు, ఆస్తి హక్కు 44 రాజ్యాంగ సార్. అబ్బా ఇంత సింపుల్ గా క్వశ్చన్ పడ్డదిరా, దీనికి ఉత్తగా సార్ 15 వరకు కోచింగ్ పోయి అనుకుంటారు. ఈ మనిషి ఆనందం రైట్ అయింది రైట్ అయింది. పిల్ల తీవితే పోతుంది, బుక్ చూస్తాడు, బుక్ లో ఏముంటది? ఆస్తి హక్కు 44 రాజ్యాంగ సార్ తొలగించబడింది కదా, బుక్ లో ఏదే ఉంది కదా అంటే తీ తప్ప అనుకుంటాడు. కానీ అది క్వశ్చన్ లో రాజ్యాంగం నుంచి అడిగిన రైడు అని చెప్పేసి ఆలోచిస్తావా? అంత ఆలోచించండి, ఎప్పుడో ఉద్యోగాలు చేయాలా, అవునా కాదా? సో ఇలాంటి కాన్సెప్ట్ క్వశ్చన్ ఇస్తాడు. అంటే చిన్న చిన్న క్వశ్చన్లు ఉన్నా అందులో చిన్న చిన్న అర్థాలు ఉంటాయి, మనకేదో తెలిసిపోయిన ఫీలింగ్ లో మనం ఉంటాం. కానీ ఏంది కాని తర్వాత ఎప్పుడు విధంగా చేశాం అర్థమైందా? ఎందుకు మనం ఇంతగానో క్వశ్చన్ అడగడం, ఎందుకు కాన్సెప్ట్ చెప్పుకుంటున్నాం అంటే ఇలాంటి క్వశ్చన్ ఒకవేళ అడిగినా చేయడం కోసము అనుకున్నా. సో ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కు తొలగించిన రాజ్యాంగ సవరణ అంటే 44, అదే రాజ్యాంగం నుంచి అంటే తొలగించబడిందా? లేదు. సో ఇది దీనికి సంబంధించి తర్వాత మన భోజన కార్యక్రమం ముగిసిన అనంతరం 12వ అడిగల అంటే ఏంటిది, 13వ అడిగల అంటే ఏంటిది, 14 అంటే ఏంటిది, 15 అంటే ఏంటిది, వీటిపైన తదుపరి బిల్లుల పైన తదుపరి ఆర్టికల్స్ పైన చర్చిద్దాం. సో దిస్ హౌస్ ఇస్ ధన్యవాదాలు.